हाय फ्रेंड्स, वेलकम टू जॉब्स का अड्डा तेलंगाना। फ्रेंड्स, इप्पुडु ई वीडियोलो तेलंगाणलो प्रभुत्व उद्योगाल भर्ती की संबंधिंची लेटेस्ट इंपॉर्टेंट अपडेट्स तो ई वीडियो पोस्ट चेयडम जरुगुतुंदी। मीलो एवरैते मा चैनल नी मोदटिसारिगा विजिट चेस्तुन्नारो, चैनल नी सब्सक्राइब चेयडम द्वारा मन चैनल्लो एप्पुडु अप्लोड चेसे इंपॉर्टेंट अपडेट्स मिस काकुंडा उंटारु। सो ई रोजु सूर्य न्यूज़ पेपर्लो वच्चिन आर्टिकल प्रकारं चूसिनट्लयिते तेलंगाणलो उद्योग खालीलु 23685 मात्रमे అని హెడ్లైన్తో ఈ ఆర్టికల్ రావడం జరిగింది. అసలు సీఎం కేసీఆర్ గారు 50,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. కానీ 23,685 ఉద్యోగాల ఖాళీలు మాత్రమే తెలంగాణలో ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఆ 50,000 ఉద్యోగాల భర్తీ ఏ శాఖలో జరుగునున్నట్లు సంబంధించి అప్డేట్ వివరాలు చూసినట్లయితే, రాష్ట్రంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ గత ఏడాది డిసెంబర్లో అధికారులను ఆదేశించారు. అయితే అప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని శాఖల ఉన్నతాధికారుల సమీక్షలో ఖాళీల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతుంది. అయితే రాష్ట్రంలో కేవలం 23,685 ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. స్వరాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో 126,641 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ఆర్థిక శాఖ తేల్చింది. రాష్ట్రం ఏర్పాటైన 2014 జూన్ నుంచి గత ఏడాది డిసెంబర్ 16 వరకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ మేరకు పోస్టులు భర్తీ అయ్యాయని పేర్కొంది. ఇందులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 30,594 పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 31,972 పోస్టులు, పలు విద్యుత్ సంస్థల ఆర్టీజన్లను క్రమబద్ధీకరించడం ద్వారా 22,637 పోస్టులు, పంచాయతీరాజ్ శాఖలో 10,763 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, శాఖపరమైన పదోన్నతుల ద్వారా 11,278 పోస్టులను భర్తీ చేసినట్టు వెల్లడించింది. మొత్తంగా గత 6 నెలల్లో మొత్తం భర్తీ ప్రక్రియ ప్రభుత్వం అనుమతించిన 150,326 పోస్టులను గాను 132,899 పోస్టులను నోటిఫై చేయగా, ఇందులో 126,641 భర్తీ అయ్యాయని, మరో 23,685 భర్తీ దశలు నిలిచిపోయాయని స్పష్టం చేసింది. పోలీస్ శాఖలో అత్యధిక ఉన్నత విద్యలో 0. ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో హోంశాఖ ముందంజలో ఉంది. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వివిధ స్థాయిల్లో 31,972 ఉద్యోగాలు కల్పించగా, �ఆ తర్వాత పంచాయతీరాజ్లో 10,763, పాఠశాల విద్యలో 8,443 పోస్టులు భర్తీ అయ్యాయి. ఇక ఉన్నత విద్యలో 1,061 ఉద్యోగాల ఖాళీలో భర్తీ అనుమతి లభించగా, ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా నియమించలేదని ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. అలాగే న్యాయశాఖలో 9, పరిశ్రమల శాఖలో 20, ఆర్థిక శాఖలో 27, సాధారణ పరిపాలన శాఖలో 90 పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్లు ఆ నివేదిక వెల్లడిస్తుంది. మిగిలిన శాఖల్లో కూడా 100 నుంచి 3,000 చొప్పున ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఆ 2 వర్సిటీల్లోనే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఉద్యోగాల భర్తీలు వెనుకబడ్డాయి. 15 వర్సిటీలకు గాను 2 259, వ్యవసాయ వర్సిటీలో 179, ఉద్యానవర్సిటీలో 80 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. పశు వైద్య విశ్వవిద్యాలయం 244, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 10, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ 15, జేఎన్టీయూ 186, కాకతీయా 136, ఎంజీ వర్సిటీ 34, ఉస్మానియా 415, పాలమూరు 63, ఆర్జీకేటివ్ బాసరా 96, శాతవాహన 40, తెలుగు వర్సిటీ 7, తెలంగాణ వర్సిటీ 59లో ఒక్క అధ్యాపక ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టలేదు. సీఎం నిర్దేశించిన 50,000 మాటేంటి? సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్తో పాటు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన 50,000 పోస్టుల వరకు వెంటనే గుర్తించి భర్తీ చేయాలని ఆయన సీఎస్ను ఆదేశించారు. అయితే సీఎం చెప్పిన 50,000 పోస్టులతో పాటు అదనంగా తేలే అవకాశాలు కల్పిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఆర్థిక శాఖ తయారు చేసిన తాజా నివేదిక ప్రకారం 23,685 పోస్టులు ఉండగా, మరో 20,000 వరకు పోలీస్ శాఖలో, 10,000 పోస్టుల వరకు విద్యాశాఖలు ఉంటాయని సమాచారం. వీటితో పాటు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం సర్వీసు నుంచి రిటైర్ అయ్యే వారిని పరిగణలోకి తీసుకుంటే ఈ 6.5 ఏళ్లలో వీరి సంఖ్య 10,000కు పైగా ఉంటుందని అంచనా. ఇవే కాక వివిధ కార్పొరేషన్లు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్య శాఖల్లో కూడా పెద్ద సంఖ్యలోనే ఖాళీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరు కల్లా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేలా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. సో మొత్తంగా ఈ 50,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటి వరకు ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 23,685 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదనంగా పోలీస్ శాఖలో మరో 20,000కు పైగా కానిస్టేబుల్ మరియు ఎస్ఏ పోస్టులు ఉండనున్నాయి. మరియు అలాగే విద్యాశాఖకు సంబంధించి 10,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు, మరియు గడిచిన 6 నెలల్లో
6 ఏళ్లకు సంబంధించి 10 వేలకు పైగా ఆయా శాఖలు రిటైర్డ్ అయిన క్యాండిడేట్స్ సంబంధించి ఉద్యోగం ఖాళీగా ఉండనున్నట్లు ఉన్నాయి. సో మొత్తంగా 60 వేలకు పైగా ఖాళీలకు సంబంధించి క్లారిటీ అనేది అతి త్వరలో పదోన్నతులు కంప్లీట్ అయిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి సంబంధించి. 50 వేల ఉద్యోగుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఏ విధంగా విడుదల కానుంది, ఏ శాఖలో ఖాళీలు ఉన్నాయో సంబంధించిన అప్డేట్ వివరాలు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ న్యూస్. నెక్స్ట్ వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ పోస్ట్ చేయబడతాయి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.